బిగ్ బాస్ విజేత కౌశల్ గురించి అంతకుముందు పెద్దగా తెలిసిన వారు చాలా తక్కువే. కేవలం చిన్న చిన్న పాత్రలు వేసే నటుడిగానే చాలా మందికి తెలుసు. కాకపోతే కౌశల్ బిగ్ బాస్ ఇంట్లోకి రావడానికి ముందు కెరీర్ లో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. వాటన్నిటిలో జయం సాధించిన లో ప్రొఫైల్ లోనే మెయింటైన్ చేశారు. బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఆయన బిహేవియర్, యాటిట్యూడ్ అన్ని ప్రేక్షకులను ఆకర్షించాయి. అయితే కౌశల్ గురించి, ఆయన చేసే ఈవెంట్ల గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సింది. అయితే ఈ విషయంపై కౌశల్ మాట్లాడుతూ, బిగ్ బాస్ హౌస్ లో నా బిహేవియర్ ను, యాటిట్యూడ్ ను అస్సలు మార్చుకోలేదు. బయట ఎలా ఉంటానో ఇంట్లో కూడా అలానే ఉన్నాను. కెమెరాలు ఉన్నాయన్న సంగతే పట్టించుకోలేదు. బిగ్ బాస్ కోసం నేను ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు, వ్యూహాన్ని అమలు చేయలేదు. పరిస్థితులను బట్టి బిహేవ్ చేసుకుంటూ వెళ్లాను అని కౌశల్ చెప్పారు. మల్టీ టాస్కర్ గా నాకు ఇండియావుడ్ అవార్డు వచ్చింది. ఇండియాలోని మల్టీ టాస్కర్స్ లో నాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. దక్షిణాదిలో 82 చిత్రాలు, 1003 కమర్షియల్ యాడ్ ఫిలిమ్స్, 520 ర్యామ్ షోలు, ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ గా 250 షోస్ నిర్వహించారు. నాకు ఇన్స్పిరేషన్ అయిన మోడల్ మిలింద సోనంతో కలిసి ఫ్యాషన్ కొరియోగ్రఫీ చేయడం నా జీవితంలో నా అచీవ్మెంట్. యాడ్ ఫిల్మ్ మేకర్ గా 240 యాడ్ ఫిల్మ్స్ కు డైరెక్ట్ చేశాను. తెలుగులో డాన్స్ బేబీ డాన్స్ షోకు యాంకర్ గా వ్యవహరించాను. నా మోడలింగ్ ఏజెన్సీ ద్వారా 5000కు పైగా మోడల్స్ కు ప్రమోట్ చేశాను. దియా మిర్జా నుంచి రీతు వర్మ వరకు నా మోడల్ ఏజెన్సీ నుంచి వారికి సహకారం అందించాను. తెలుగులో వచ్చిన తొలి కాన్సెప్ట్ షో అందమైన భామలకు నేనే డైరెక్టర్ గా వ్యవహరించాను. ఇలా యాక్టర్, యాంకర్, యాడ్ ఫిలిం డైరెక్టర్ గా ఎన్నో పాత్రలు పోషించాను అని కౌశల్ చెప్పారు. కెరీర్ ఆరంభంలో SS రాజమౌళి, ఏలిటి చంద్రశేఖర్ కూడా నాకు హెల్ప్ చేశారు. రాజమౌళి, చంద్రశేఖర్ చేసిన యాడ్ ఫిల్మ్ లో నేను మోడల్ ను కావటం గర్వకారణం. అయితే ఇలాంటి గొప్ప డైరెక్టర్స్ ఎవరైనా కాల్ చేసి నా సినిమాలో యాక్ట్ చేస్తావా అని ఆఫర్ ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నాను అంటూ కౌశల్ ఈ విధంగా తన కెరీర్ కు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు.